కూటమి పార్టీల తరఫున బలమైన అభ్యర్థిని ప్రకటించాలని డిమాండ్ చేశారు అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. అనపర్తిలో టీడీపీ ఉనికిని కాపాడేందుకు న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. అనపర్తి అసెంబ్లీ సీటు మార్పు చేయడంపై నియోజకవర్గంలో కుటుంబ సమేతంగా ప్రజాభిప్రాయ సేకరణను చేపట్టారు. ఆ సేకరణలో భాగంగా ఇవాళ కాకినాడ జిల్లా శహపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నల్లమిల్లి కుటుంబానికి మద్దతు పలికారు. నియోజకవర్గంలో చేపట్టిన న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమం నాలుగవ రోజు ఇవాళ పెదపూడి మండలం శాహపురం గ్రామంలో జరుగుతూ ఉంది. తప్పనిసరిగా ఇవాళ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కూటమి తరఫున పోటీ చేసే ప్రతి అభ్యర్థి 175 నియోజకవర్గాల్లో ప్రతి అభ్యర్థి బలమైన అభ్యర్థి కావాలి. అప్పుడు మాత్రమే కూటమి లక్ష్యం జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ సాధ్యపడుతుంది. ఆ దిశగానే ఆలోచన చేసి అభ్యర్థిత్వాలు ఎంపిక చెయ్యమని జగన్మోహన్ రెడ్డిని దించడమే లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి నాయకులందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ అనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఉనికి కాపాడమని అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ సహకరిస్తున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.